రోహిత్ శర్మ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు బెంగళూరు టీ ట్వంటీలో రోహిత్ ఆడిన ఇన్నింగ్స్ హిట్ మ్యాన్ క్రేజ్ ను మరింత పెంచేసింది టీ ట్వంటీలో చాలా రోజుల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన రోహిత్ సత్తా చాటాడు సెంచరీతో రోహిత్ వీరవిహారం తనదైన స్టైల్లో సిక్సర్ల మోత వికెట్లు పడినప్పుడు స్లో అండ్ స్టడీ పది ఓవర్ల తర్వాత వీరవిహారం ఇది బెంగళూరులో ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన టీ ట్వంటీలో రోహిత్ శర్మ ఆడిన తీరు తొలి రెండు టీ ట్వంటీలో ఫెయిల్ అయిన రోహిత్ చివరి మ్యాచ్లో తానంటే ఏంటో చూపించాడు ఇలాంటి ఇన్నింగ్స్నే రోహిత్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు పద్నాలుగు నెలల తర్వాత టీట్వంటీలోకి తిరిగి వచ్చిన హిట్ మ్యాన్ ఈ ఫార్మాట్లో నిలకడలేదన్న విమర్శలకు తన బ్యాట్తోనే సమాధానమిచ్చాడు యంగ్ ప్లేయర్స్ ను పక్కనబెట్టి మళ్లీ రోహిత్కు కెప్టెన్సీ ఇవ్వడంపై వచ్చిన విమర్శలకు తన ఆట తీరుతోనే అనుసరించాడు ఒకే ఒక్క ఇన్నింగ్స్తో రోహిత్పై ఉన్న అనుమానాలన్నీ తొలగిపోయాయి టీ ట్వంటీ ప్రపంచకప్లోనూ జట్టును నడిపించేలా రోహిత్ ముందుకు సాగుతున్నాడు రింకు సింగ్తో కలిసి అతను ఇన్నింగ్స్ నిర్మించిన తీరు చివర్లో ధనాధన షాట్లతో చెలరేగిన తీరు టీ ట్వంటీలో ఒకప్పటి రోహిత్ ను గుర్తుచేసింది రెండు సూపర్ ఓవర్లలోనూ సత్తా చాటాడు తొలి సూపర్ ఓవర్లో చివరి బంతికి బౌలింగ్ ఎండ్లో ఉన్న అతను రిటైర్డ్ హార్ట్ గా వెనుదిరిగి వేగంగా పరిగెత్తడం కోసం రింకు సింగ్ ను పిలిపించడం అతని ప్లానింగ్ ను బయటపెడుతోంది రెండో సూపర్ ఓవర్లో పేసర్ ఆవేశను కాదని మ్యాచ్లో భారీగా పరుగులిచ్చిన స్పిన్నర్ రవి విష్ణువుకు ఛాన్స్ ఇవ్వడం కూడా రోహిత్ కు మంచి పేరు తీసుకొచ్చింది అందుకే వరల్డ్ కప్ సమయానికి హార్దిక్ పాండ్యా కోలుకున్న రోహిత్నే కెప్టెన్ గా ఉంచే అవకాశం ఉంది